గ్రామ వార్డు సచివాలయ ద్వారా అతి త్వరలోనే ఇక మూడవ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో వెలువడబోతుంది ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల యొక్క దృష్టిలో ఉంచుకొని సిలబస్ని నేను పూర్తిగా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను ఇదివరకే చాలా మంది యూట్యూబర్స్ ఈ యొక్క సిలబస్ గురించి మీకు విశ్లేషణ అయితే ఇచ్చే ఉంటారు కాకపోతే నేను ఈ యొక్క వీడియోలో కొద్ది డిఫరెంట్గా అయితే మీకు ఇవ్వబోతున్నానని సిలబస్తో పాటు ఆ యొక్క సిలబస్లో మీరు ఏ చాప్టర్ అయితే ప్రిపేర్ అవ్వాలి ఏ చాప్టర్ నుంచి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉందో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ క్లుప్తంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను వీడియో కనుక మీకు తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ అయితే మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించిన సిలబస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మనకు ముఖ్యంగా చూసుకుంటే పార్ట్ ఏ పార్ట్ ఏ డెబ్బై మార్కులకు ఉంటుంది పార్ట్ బి డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది పార్ట్ ఏలో చూసుకుంటే ఫస్ట్ మనం జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది ఈ జనరల్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించి మీరు ఏ చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ భిన్న పరీక్ష ఎనాలజీ శ్రేణులు క్రమానుగత శ్రేణి పరీక్ష అక్షరమాల సమస్యలు సాంకేతిక భాష దిశ స్థానం రక్త సంబంధాలు పజిల్ టెస్ట్ లాజికల్ చిత్రాలు ప్రకటనలు తీర్మానాలు పాచికలు ఈ జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించిన దీంట్లో ఈ యొక్క పన్నెండు చాప్టర్స్ మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పన్నెండు చాప్టర్స్ నుంచి మీకు ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు క్వాంటిటేటివ్ ఆప్ట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రేషన్ ఈ క్వాంటిటేటివ్ ఆప్ట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రేషన్లో వచ్చే చాప్టర్స్ చూసుకుంటే సంఖ్యామానం సూక్ష్మీకరణలు నిష్పత్తి మరియు అనుపాతము శాతాలు కాలము మరియు పని కాలము మరియు దూరము బారు వడ్డీ మరియు చక్రవడ్డీ వయస్సులపై సమస్యలు గడియారము కాల ధ్యానము లాభ నష్టాలు మరియు రుసుము సరాసరి దత్తాంశ పర్యావత్త ఈ యొక్క పన్నెండు చాప్టర్లు కాంటెటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రేషన్లో ఈ యొక్క చాప్టర్స్ అయితే వస్తాయి ఈ యొక్క చాప్టర్స్ని కూడా ఒక్కసారి మీరు రివిజన్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు ముప్పై రోజుల కన్నా ఎక్కువ టైం అయితే వీళ్ళు ఇవ్వరు ఎగ్జామ్కి ఈ యొక్క ముప్పై రోజుల టైంలోనే మనం ఈ యొక్క సిలబస్లో ఏ నేను చెప్పిన ఈ యొక్క చాప్టర్స్ని ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మీరు ఈజీగా ఈ యొక్క థాడ్ నోటిఫికేషన్లో కంపల్సరీ మీకు కావాల్సిన జాబ్ని కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈజీగా మీ యొక్క ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది ఇక నెక్స్ట్ కాంప్రమెన్షన్ కాంప్రమెన్షన్లో మనకు చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ రీసెంట్గా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఆయన తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన మీ దగ్గర బుక్స్ అయితే కంపల్సరీ ఉండి ఉంటాయి ఆయన తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే చేసుకోండి ఈ కాంపరేషన్లో ఇక టూ చాప్టర్స్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ జనరల్స్ ఇంగ్లీష్లో చూసుకుంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్లో నాన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ వెర్బ్ యాడ్వర్బ్ ప్రిప ప్రిపోజిషన్ కన్జక్షన్ ఇంటిగ్రేషన్ ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఈ యొక్క చాప్టర్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్స్ టెన్స్ యాక్టివ్ ప్యాసివర్స్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వీన్ ట్యాక్స్ కామన్ ఇయరర్స్ డిగ్రీస్ ఆఫ్ కాంప్రమేషన్ ఈ జనరల్ ఇంగ్లీష్లో ఈ ఎనిమిది చాప్టర్స్ని మీరు ప్రిపరేషన్ చేసుకుంటే మీకు చాలానే సరిపోతుంది నెక్స్ట్ ఐదవ సబ్ చాప్టర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆరు కరెంట్ అఫేర్స్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఆంధ్రప్రదేశ్ మరియు అంశాలు అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అంశాలు ఏదైతే ఉంటాయో ఆయా కరెంట్ అఫేర్స్ మీరు చదవండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆయన కరెంట్ ఈవెంట్స్ చాప్ చాప్టర్స్ అదేవిధంగా వార్తల్లో నిలిచిన కొంతమంది ప్రముఖ వ్యక్తులైతే ఉంటారు ఆ యొక్క వ్యక్తుల పేర్లు అవార్డ్స్ ఇక ఆరు ఐదు చాప్టర్లు ఇక కరెంట్ అఫైర్స్ పరిధిలోకి వస్తాయి ఇక ఐదు చాప్టర్స్ నుంచి మీకు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ సెవెన్ జనరల్ సైన్స్ అనువర్తనాలు నిజ జీవితంలో సమకాలీన అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన చాప్టర్ నుంచి మనకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక జనరల్ సైన్స్లో చూసుకుంటే మనం చదవాల్సిన టాపిక్స్ చూసుకుంటే జీవశాస్త్రం జీవశాస్త్రంలో మనం చదవాల్సిన టాపిక్స్ అవయవ వ్యవస్థలు జ్ఞానేంద్రియాలు పోషణ వ్యాధి విజ్ఞాన శాస్త్రం వృక్ష రాజ్య వర్గీకరణ కణజీవశాస్త్రం విటమిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క చాప్టర్స్ ఇక జీవశాస్త్రం పరిధిలో వస్తాయి వీటన్నింటినీ మీరు అధ్యయనం అయితే చేయండి నెక్స్ట్ చాప్టర్ భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రం పరిధిలో వచ్చే సబ్జెక్ట్స్ ధ్వని కాంతి అయస్కాంతం విద్యుత్ ఆధునిక భౌతిక శాస్త్రం ఉష్ణం మన విశ్వం ఈ యొక్క చాప్టర్స్ అన్నీ కూడా మనకు భౌతిక శాస్త్రం పరిధిలో వస్తాయి ఈ యొక్క చాప్టర్స్ అన్నిటినీ ఒక్కసారి మీరు అధ్యయనమైతే చేయండి నెక్స్ట్ రసాయన శాస్త్రం ఈ రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం రసాయన బంధం మూలాల సమ్మేళన మరియు మూలాల వర్గీకరణ ఆమ్లాలు క్షారాలు కార్బన రసాయన శాస్త్రం గాలి నీరు వాతావరణం లోహశాస్త్రం ఈ అన్ని చాప్టర్స్ కూడా రసాయన శాస్త్రంలో వచ్చే చాప్టర్స్ ఈ యొక్క చాప్టర్స్ అన్నిటినీ మీరు చదవాల్సి ఉంటుంది ఈ జనరల్ సైన్స్లో మనకు వచ్చే జీవశాస్త్రం భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం ఈ మూడు టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ మూడు టాపిక్స్లో నేను చెప్పిన ఈ యొక్క సబ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద మీకు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతరిక్షకు సంబంధించిన పరిశోధనలు ఏదైతే ఉంటాయో అంతరిక్షం మరియు అంతరిక్షకు సంబంధించిన పరిశోధనలు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇస్రో ఏ ప్రయోగాలు చేస్తుంది గతంలో చేసిన ప్రయోగాలు ఏమిటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అదేవిధంగా భారత అంతరిక్ష పరిశోధనలలో భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరైనా అంతరిక్ష యాత్ర చేశారా వాటికి సంబంధించిన వివరాలు మీరు ఒక్కసారి చదవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే క్షిపణి వ్యవస్థ భారతదేశం అణుశక్తి రంగం భారత నావికా దళం మరియు వైమానిక దళం భారతదేశం యొక్క రక్షణ ఒప్పందాలు ఇంటర్నెట్ కంప్యూటర్ ఐటీ రంగం ఈ యొక్క అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్స్ మీద వస్తాయి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ యొక్క చాప్టర్స్ మీద మీకు ఒక్కసారి రివిజన్ చేసుకుంటే ఈజీగా మీకు మార్క్స్ అయితే గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఎనిమిదవ చాప్టర్ సుస్థిర అభివృద్ధి పర్యావరణ ర పరిరక్షణ ఈ ఎనిమిది చాప్టర్స్ పార్ట్ ఏ కింద ఉంటాయండి ఇది మొత్తం కలిపి మనకు డెబ్బై ఐదు మార్కులకు సంబంధించి ఇక ఎయిత్ సబ్జెక్ట్స్ నుంచి ఈ యొక్క పార్ట్ పార్ట్స్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ బి పార్ట్ బి కూడా మనకు డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఈ యొక్క డెబ్బై ఐదు మార్కులకు సంబంధించి పార్ట్ బిలో చాలా ఈజీగా మీరు చదివే అవకాశం అయితే ఉంటుందండి సింపుల్గా నేను కొన్ని చాప్టర్స్ అయితే చదువుతా చెప్తాను ఆ యొక్క చాప్టర్స్ మీద మీరు ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది ఇక్కడ పార్ట్ బి పరిధిలో ఫస్ట్ చూసుకుంటే భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర ఉద్యమంకి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఈ భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర ఉద్యమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాల్సింది ప్రాచీన భారతదేశ చరిత్ర ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో వచ్చే చాప్టర్స్ సింధూ నాగరికత నుంచి ఆర్యులు జైన మత బౌద్ధ మతం మగధ సామ్రాజ్యం మరియు మౌర్యులు సంగమయుగం గుప్తులు పుష్పభూతి పాలకులు పశ్చిమ చాళుక్యులు ఇవన్నీ కూడా ప్రాచీన భారతదేశ చరిత్ర పరిధిలో వస్తాయి ఈ యొక్క చాప్టర్స్ అన్నిటి మీరు రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర అయిపోయిన తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర అయితే ఉంటుంది మధ్యయుగ భారతదేశ చరిత్రలో మీరు చదవాల్సిన చాప్టర్స్ చూసుకుంటే రాజపుత్ర యుగం క్రీస్తు సుగం ఆరు వందల నలభై ఏడు నుంచి పన్నెండు వందల ఆరు వరకు ఈ యొక్క రాజపుత్ర యుగం అయితే మొదలైంది వాటికి సంబంధించిన గురించి మీరు చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ భారతదేశంపై ముస్లిం దండయాత్రలు ఏ విధంగా ఉన్నాయి అరబుల దాడి భారతదేశంపై ఏ విధంగా ఉంటుంది ఇక ముస్లిం దండయాత్రల గురించి చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ తురుష్కుల యొక్క దండయాత్ర భారతదేశంపై తురుష్కుల దండయాత్ర ఎప్పుడు మొదలు పెట్టారు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయితే చేయడం జరిగింది వాటి గురించి మీరు మొదలు పెట్టుకోవాలి నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ అండి ఈ యొక్క ఢిల్లీ సుల్తాను కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు నెక్స్ట్ బహమనీ సామ్రాజ్యం మరియు మొఘల్ సామ్రాజ్యం భక్తి సూపీ ఉద్యమాలు మరియు మరాఠా సామ్రాజ్యం ఈ భక్తి సూపీ ఉద్యమాల నుంచి మీకు ప్రశ్నలు తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ ఢిల్లీ సుల్తానులు బహమనీ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం మరియు రాజపుత్ర యుగం ఈ నాలుగు చాప్టర్స్ ఒక్కసారి మీరు రివిజన్ అయితే చేసుకోండి ఈ మధ్య భారత్ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఈ చాప్టర్స్ అయితే వస్తాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆధునిక భారతదేశ చరిత్ర ఇది కంపల్సరీ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి దీంట్లోనే ఎక్కువ పాస్ అయితే వస్తుంటాయి ఎక్కువ ప్రశ్నలు కూడా ఇక్కడ నుంచే మనం గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధునిక భారతదేశ చరిత్రలో మనం చదవలసిన చాప్టర్లు యూరోపియన్ల రాక నెక్స్ట్ బ్రిటిష్ రాజ్యపాలన పద్దెనిమిది వందల యాభై ఏడు యొక్క సిపాయిల తిరుగుబాటు సంఘ సంస్కరణలు జాతి ఉద్యమాలు ఆ తర్వాత గాంధీ యుగం పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడుకు జరిగిన కొన్ని సంఘటనలు ఏ సత్యాగ్రహాలు జరిగాయి ఎవరెవరు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటాలు చేయడం జరిగింది వాటికి సంబంధించి గాంధీ యుగంకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు చదవాల్సి ఉంటుందండి ఇక మూడు చాప్టర్లు కూడా మనకు భారతదేశ చరిత్ర కింద రావడం అయితే జరుగుతుంది ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర ఉద్యమంలో ఈ మూడు చాప్టర్స్ వస్తాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు భారత రాజ్యాంగము మరియు గవర్నెన్స్ డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణలు భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్ డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణలు మనం చదవలసిన చాప్టర్స్ ఏదైతే ఉంటాయో భారత రాజ్యాంగం యొక్క నిర్మాణ నిర్మాణం భారతదేశం యొక్క ప్రవేశిక మరియు భారత యూనియన్ భూభాగాలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రాథమిక హక్కులు మరియు విధులు ఆదేశిక సూత్రాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఉప ప్రధాని నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి రాజ్యసభ లోక్సభ పార్లమెంట్ నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రి మండలి శాసనసభ రాష్ట్ర శాసనసభ నెక్స్ట్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనిలో మీకు నాలుగు ఐదు ప్రశ్నలు రాకుండా పేపర్ అయితే అసలు అయితే ఉండదు ఎందుకంటే ఈ డెబ్భై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణలు చాలా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అదేవిధంగా కేంద్రంకు సంబంధించిన ఓవరాల్గా ఇండియా వైజ్గా ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల మీద మీరు గట్టిగా పరిశ్రమలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ న్యాయ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఆంధ్రప్రదేశ్ కోణంలో ఏ విధంగా జరుగుతున్నాయి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్స్ మీద మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క సవాళ్ళు ప్రభుత్వ విధానం సుపరిపాలన ఈ పదమూడు చాప్టర్స్ అన్నీ కూడా భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో వస్తాయి ఇవన్నీ కూడా ఈ యొక్క పదమూడు చాప్టర్స్ మీద మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది మీ యొక్క సిలబస్లో ఈ చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ ప్రణాళికలు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ దాంతోపాటు ప్రణాళికల గురించి మీరు ప్రిపరేషన్తో చేసుకోవాలి నెక్స్ట్ సమాజ సాంఘిక న్యాయం హక్కుల పోరాటాలు వీటిలో మతం గురించి మరియు కులతత్వం ప్రాంతీయతత్వం సామాజిక హక్కులు ఉద్యమాలు మరియు గిరిజన ఉద్యమం ఈ ఐదు చాప్టర్స్ మనకు సమాజం సాంఘిక న్యాయం హక్కుల పోరాటాల కింద వస్తాయి వీటి గురించి మనం చదవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ భారత భూగోళ శాస్త్రం భారత భూగోళ శాస్త్రం మరియు ఆంధ్రప్రదేశ్ భౌతిక భూగోళ శాస్త్రం ఈ ఆంధ్రప్రదేశ్ భారత భూగోళిక శాస్త్రంలో ప్రజెంట్ భారత భూగోళక శాస్త్రంలో మనకు వచ్చే చాప్టర్లు భారతదేశ భౌతిక అమెరికా భారతదేశంలోని నదులు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి శీతోష్ణ స్థితి నెక్స్ట్ భారతదేశం యొక్క సహజ వృక్ష సంపద వన్యప్రాణుల సంరక్షణలు మృత్తికలు భారత వ్యవసాయ రంగం ఖనిజాలు మరియు పరిశ్రమలు భారతదేశం యొక్క జనాభా ఇవన్నీ కూడా భారత భూగోళ శాస్త్రం పరిధిలో వస్తాయి ఈ యొక్క ఎనిమిది చాప్టర్స్ మీరు చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ నైసర్గిక స్వరూపం ఇది చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీ మీరు చదవండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ నీటిపారుదల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ శీతోన్న స్థితి ఆంధ్రప్రదేశ్ యొక్క నేలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులు మరియు వన్యమృగ సంపద ఇవి కూడా ఈ భారతదేశ భూగోళ శాస్త్రం కింద వస్తాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అండి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంకి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఒకసారి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన చాప్టర్లో దీనికి సంబంధించిన మనకు లింక్ అయితే ఉంటుంది చదవండి తీసుకోండి ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కంపల్సరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ పథకాలు ఈ జగన్ అవలంబిస్తున్న ప్రభుత్వ పథకాలు తప్ప వేరే అయితే మీకు అడిగే అవకాశం అయితే లేదండి ఈ యొక్క నవరత్న పథకాలకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నవరత్నాల పథకాలకు పరిధులు రాని మరికొన్ని పథకాలైతే ప్రవేశపెట్టడం జరిగింది ఆ యొక్క పథకాలన్నిటి కూడా ఒక్కసారి మీరు రివిజన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఎనిమిదవ చాప్టర్ చూసుకుంటే మనకు స్వయం సహాయక బృందాలు సమాజ ఆధారిత సంస్థలు మహిళా సాధికారిత మరియు అభివృద్ధి ఈ ఎనిమిదవ చాప్టర్ మీద చదవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో పార్ట్ ఏ మరియు పార్ట్ బికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క సిలబస్ యొక్క చాప్టర్స్ ఏ చాప్టర్స్ మీద మనం ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది ఏ చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే అవ్వాలి వాటి గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మీకు వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా